గురు బనమ శ్రీ మహాగణపతి నమ సెప్టెంబర్ మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం మనకు సెప్టెంబర్లో ద్వాదశ రాసుల వారికి చంద్రవర్ణను అనుసరించి అలాగే గోచార రీత్యా ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయో చూద్దాం ముందుగా చూడాలి అంటే ఈ యొక్క స్థాన ఫలితాలు అంటే గ్రహాలు ఎటువంటి స్థానాల్లో ఉన్నాయో చూద్దాం ముఖ్యంగా చెప్పాలంటే గురువు భరణి నక్షత్రంలో ఒకరిగతి సెప్టెంబర్ నాలుగో తారీఖు నుంచి నూట పద్దెనిమిది రోజులు గతిలో ప్రయాణించబోతున్నాడు అన్నమాట దాని యొక్క ప్రభావం అనేది ద్వాదశ మీద ఎక్కువగా ఉంటుంది అలాగే అశ్విని నక్షత్రంలో రాహు ఒకటో పాదంలో నలభై రెండు డిగ్రీల ప్రయాణంలో ఉన్నాడనమాట అలాగే శతభిషా నక్షత్రంలో ఒకరిగతిన శని ప్రయాణం చేస్తున్నాడు అన్నమాట అలాగే మనం చూసినట్లయితే శుక్రుడు ఆశ్లేష నక్షత్రంలో ప్రయాణం చేస్తున్నాడు ఆశ్లేష నక్షత్రంలో ప్రయాణం చేస్తూ ఒకటో పాదం నుంచి నాలుగో పాదం వరకు ప్రయాణం చేయబోతున్నాడు అనమాట ఇక సెప్టెంబర్ నెలలో అలాగే బుధుడు ఉత్తరాషఢ నక్షత్రంలో పూర్వాషఢ నక్షత్రం నాలుగో పాదం నుంచి ఉత్తరాషఢ నక్షత్రంలోకి ప్రయాణం చేయబోతున్నాడు అన్నమాట రవి తన యొక్క స్థితిగతిని అన్నమాట ఈ యొక్క సెప్టెంబర్ పదిహేడో తారీఖున వచ్చేటప్పటికి కరెక్ట్గా చెప్పాలి అంటే కన్యా రాశిలోకి ప్రవేశం చేయబోతున్నాడు అన్నమాట రవి సెప్టెంబర్ పదిహేడో తారీఖున పూర్వ పాల్గొని నక్షత్రం ఒకటో పాదంలో నుంచి హస్తా నక్షత్రంలోకి రాబోతున్నాడు అన్నమాట పూర్వ ఫాల్గొని నక్షత్రంలో నుంచి నక్షత్రంలోకి రాబో నక్షత్రం ఒకటో పాదంలోకి రాబోతున్నాడు అలాగే మన కుజుడు కూడా వచ్చినప్పటికి ఉత్తర ఫాల్గొని నక్షత్రం నుంచి చిత్త నక్షత్రం రెండో పాదంలోకి రాబోతున్నాడు అనమాట కేతు చిత్త నక్షత్రం మూడో పాదం నుంచి చిత్తాంబ నక్షత్రం మూడో పాదలోనే కొనసాగుతున్నాడు అనమాట ఇటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో ఎటువంటి ప్రభావం అనేది చూపిస్తుంది ఇక్కడ మనం ముఖ్యంగా కన్సిడర్ చేసుకోవాల్సింది ఈ యొక్క నెలలో వచ్చేటప్పటికీ గురువు యొక్క తిరోగమన స్థితి అనేది చాలా రాసుల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలను కూడా ఇవ్వబోతుంది ముఖ్యంగా గురువు రాహు రాహులు యొక్క కలయిక ఏదైతే ఉందో మేషంలో జరుగుతున్నటువంటి కలయిక తద్వారా వచ్చినప్పటికీ మేషరాశి వారికి అంత అనుకూలమైన ఫలితం రావట్లేదు మీనరాశి వారికి అంత అనుకూలమైన ఫలితం రావట్లేదు వాటితో పాటు తులారాశి వారి మీద కూడా ఇది ఒక ఫలితం అనేది పూర్తిగా రాకుండా ఉంది అన్నమాట వీటన్నిటికీ వచ్చేటప్పటికీ ఒక సొల్యూషన్గా ఇప్పుడు రాబోతున్నదన్నమాట ఎందుకంటే గురువు ఎప్పుడైతే వక్రగతిని మారబోతున్నాడో తన యొక్క స్థానాన్ని మార్చుకుంటున్నాడన్నమాట ఇలాగే కొనసాగి అక్టోబర్ వచ్చేటప్పటికీ అక్టోబర్ కాలానికి ఈ యొక్క రాహు వచ్చేటప్పటికీ తన యొక్క స్థానాన్ని మార్చుకుంటున్నాడు తను మార్చుకుని దాని తర్వాత తను ప్రయాణం అనేది మీనంలోకి కొ మారబోతుందన్నమాట సో మీనంలోకి ఎప్పుడైతే మారుతాడో రాహు యొక్క ప్రభావం అనేది గురువు మీద గురువు మీద పూర్తిగా ఉండకుండా ఉంటుందన్నమాట ఈ ఈ ప్రభావం అనేది టోటల్గా ఎలా ఉండబోతుంది ఈ యొక్క నెలలో ఎటువంటి ప్రభావాలు ద్వాదశ రాశుల వారి మీద ఇవ్వబోతున్నాయి అనేది మనం ముఖ్యంగా చూద్దాం ఈ యొక్క తదుపరి రాశి అనేటువంటిది వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూద్దాం అన్నమాట వృచ్చిక రాశి వారికి ఈ యొక్క నెల రోజులు ఎలా ఉండబోతుంది అంటే వృచ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అన్నమాట ఎందుకంటే లాభస్థానాల్లో కుజుడు రవి సంచారం అనేది చాలా అనుకూలంగా ఉంది రాజ్యస్థానంలో ఉన్నటువంటి ఎందుకంటే రా ఈ యొక్క రవి లా రాజస్థానంలోనూ మరియు లాభస్థానంలోనూ చాలా యోగకారకుడు అనమాట అలాగే కుజుడు కూడా లాభస్థానంలో చాలా యోగకారకమైనటువంటి స్థితిగతిలో ఉన్నాడన్నమాట ముఖ్యంగా ఎప్పుడైతే రవి రాజస్థాన్లో ఉన్నప్పుడు ఉద్యోగ ప్రయత్నం సంబంధితమైన విషయాల్లో అనుకూలం ఇవ్వటం అనేది జరుగుతుంది అలాగే వాటితో పాటు మనం చూసినట్లయితే రాజస్థాన్లో ఉన్నటువంటి రవి ఎవరైతే ఉన్నారో ఉద్యోగ ప్రయత్నాలతో పాటు ఉద్యోగంలో గౌరవము గుర్తింపు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ రావటం అనేది జరుగుతుంది అన్నమాట అలాగే ఉన్న స్థానాన్నించే ఉన్న స్థానంలోనే ఒక మెట్టు ఎదగటం అనేది జరుగుతుంది వ్యాపార సంబంధితమైన విషయాలు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం అనేది జరుగుతుంది అలాగే వాటితో పాటు కుజుడు ఎప్పుడైతే లాభస్థానంలో ఉంటాడో పూర్తి యోగకారకుడుగా ఉంటాడనమాట ఆరోగ్యంలో అనుకూలత మరియు ఆ శత్రు సంబంధితమైన విషయాల్లో లాభాన్ని స్వీకరించడం అనేది జరుగుతుంది శత్రువులో పా శత్రువులకి పోయింది అనుకున్నటువంటి ధనం ఏదైతే ఉంటుందో అంటే నష్టధనం ఏదైతే ఉందో అది తిరిగి సంపాదించగలిగినటువంటి శక్తిని కూడా ఈ యొక్క కుజుడు మీకు లాభస్థానంలో అనమాట ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో గడపడం అనేది జరుగుతుంది మరియు ఫ్రెండ్స్తో పాటు మరి కొత్తగా భాగస్వామ్యాలు ఏర్పరచుకొని కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పి ఒక ఆలోచన రావటం అది రూపాంతరం చెందటం అనేది మీ మానసిక ఆనందానికి గల కారణంగా తయారవుతుందన్నమాట మిగతా విషయాలు మనం చూసినట్లయితే ఈ యొక్క రాశి వారికి పంచమల శని ఉన్నందువలన వచ్చినప్పటికీ ముఖ్యంగా పిల్లల యొక్క ఎదుగుదల పిల్లలు ఎటు పోతున్నారు అనేది గమనించాలి అనే ఒక ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట చతుర్థంలో అంటే అర్ధాష్టమి శని దోషం వల్ల వచ్చేటప్పటికీ ఇక పిల్లల గురించి ఎక్కువగా ప్రయత్నాలు చేసిన వారికి కొంచెం విరక్తి కలగటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట మహితా విషయాలు చూసినట్లయితే మనకు గురువు కూడా సష్టమంలో ఉన్నాడు తిరుగుమన స్థితిలో ఉన్నందువలన వచ్చేటప్పటికీ పిల్లల పిల్లలు పుట్టాలి అని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి సెప్టెంబర్ నాలుగో తారీఖు నుంచి నూట పద్దెనిమిదో రోజులో గురువు అనుకూలమైనటువంటి స్థానంలో తిరోగమనం పడుతున్నాడు కాబట్టి శత్రు సంబంధితమైనటువంటి రోగాల గురించి మరియు పిల్లల యొక్క ఎదుగుదల గురించి పిల్లల యొక్క ప్రయత్నాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలని గోచరిస్తున్నాయి అన్నమాట ఈ యొక్క రాశి విద్యార్థులు కూడా కొద్దిగా కష్టపడి చదివితే ఒక మంచి ఒక మెరిటోరియస్ ర్యాంక్ వచ్చడానికి రావడానికి చాలా అనుకూలమైనటువంటి స్థితిలో గురువు వక్రత్వం పొందుతున్నాడు కాబట్టి ఆ యొక్క ఫలితం కూడా చాలా అనుకూలించే విధంగా కూడా గోచరిస్తున్నాడు అనమాట మిగతా విషయంలో చూసినట్లయితే శుక్రుడు కూడా ఈ రాశి వారికి భాగ్యస్థానాల్లో మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాడనమాట ముఖ్యంగా చెప్పాలంటే తండ్రి తరపు ఆస్తి కానీ లేకపోతే తండ్రి తరపు బంధువుల నుంచి ఈ సపోర్ట్ కానీ ఈ రాశి వారికి రావటం అనేది జరుగుతుంది అనమాట ఓవరాల్గా వచ్చేటప్పటికి వృత్తిక రాశి వారికి పోయినెల కన్నా చెప్పాలంటే ఈ నెల చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు రావటం అనేది జరుగుతున్నది అన్నమాట మేషాది ద్వాదశ రాశుల వారికి ఇప్పుడు గురువు యొక్క వక్రగత్తిని జరగబోతున్నది సెప్టెంబర్లో కాబట్టి శ్రీ మహావిష్ణువుని పూజించడం అనేది చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది అలాగే దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటవలసినటువంటి ముఖ్యమైన సూచనగా చెప్పడం జరుగుతుంది అన్నమాట అలాగే ద్వాదశ రాశుల మీద రవి యొక్క ప్రభావం అనేది కూడా బాగా ఎక్కువగా ఉంటుంది రవి కన్యా రాశిలోకి ప్రవేశం చేయబోతున్నాడు కాబట్టి సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయడం అనేది ముఖ్యమైన సూచన అన్నమాట ఎందుకంటే అన్ని రాసుల వారికి అన్ని గ్రహాల వారికి వచ్చినప్పటికీ రవి చాలా ముఖ్య భూమిక పోషించడం అనేది జరుగుతుందన్నమాట ఇప్పుడు రవి ఎప్పుడైతే వన్ ఎయిటీ డిగ్రీస్ అంటే నూట ఎనభై డిగ్రీస్ మారి అంటే ఉత్తరాయణం కంప్లీట్ చేసుకొని దక్షిణాయనంలోకి ప్రవేశించబోతున్నాడు అన్నమాట ఎప్పుడైతే ఇలా ప్రవేశం జరుగుతుందో మన మన డే టు డే డే లైట్ కూడా డే లైట్ అనేది కూడా తగ్గి రాత్రిపూట రాత్రి అనేది పెరుగుతుంటుందన్నమాట ఇలాంటి దక్షిణాయనంలోకి ఎప్పుడైతే రవి ప్రవేశం జరుగుతుందో అంటే కన్యారాసులకి ప్రవేశం జరుగుతుందో ఆ టైంలో వచ్చేటప్పటికి రాత్రి సమయం అనేది పెరిగి మనకు వచ్చేటప్పటికి పితృకర్మలకి అనుకూలమైనటువంటి స్థానంగా తయారవుతుందన్నమాట పితృ అంటే ఎవరు అంటే రవి అన్నమాట అంటే మన పితృదేవతలను పూజించినట్లయితే సూర్యభగవాను కూడా పూజించినట్లే అలాగే సూర్య సూర్యభగవాను పూజించినట్లయితే మన యొక్క పితృదేవతలను కూడా పూజించినట్లే అని చెప్పి శాస్త్రం చెప్తుంది అన్నమాట ఇక్కడ మనం ముఖ్యంగా చూసినట్లయితే గురుగ్రహ అనుకూలత అనేది జాతకం మీద ఎంత ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో నేను నా యొక్క స్పెషల్ వీడియో కంటెంట్ మీరు చూసినట్లయితే మీకు క్లియర్గా తెలుస్తుంది అన్నమాట కోటీశ్వరుల జాతకాన్ని కూడా తలకిందులు చేయగినటువంటి వాడు గురువు అన్నమాట గురువు మంచి స్థానంలో ఉన్నట్లయితే అన్ని జీవితంలో అనుకూలమైనటువంటి ఫలితాలే పొందుతూ ఉంటారన్నమాట అందరూ సో గురువు యొక్క కృప పొందటానికి నేను చెప్పినటువంటి రెమెడీస్ చేయండి గురువారం పూట లైట్ ఎల్లో కలర్ డ్రస్ షర్ట్స్ కానీ ప్యాంట్స్లో కానీ ఉండండి అలాగే దాని ద్వారా దత్తాత్రేయ స్వామి ఆరాధన కానీ గురు అష్టకాన్ని కానీ పఠించండి గురుగ్రహ స్తోత్రాన్ని పఠించండి మరియు వాటితో పాటు ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ యొక్క రుద్రాక్ష మాల చతుర్ముఖి రుద్రాక్ష మాలని వీలైతే ధరించడం అనేది కూడా చాలా ముఖ్యమైన సూచన మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయటం వల్ల కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు మా యొక్క ఛానల్లో మేము చూసినట్లయితే చాలా నిజ జీవిత సంఘటనల నుంచి కూడా మేము ఎన్నో వీడియోస్ చేయటం అనేది జరుగుతుందన్నమాట నిజ జీవితంలో ముఖ్యంగా ఈ యొక్క జ్యోతిష్య అనే ఇటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అంటే ఒక మనిషి జీవితంలో మనిషి మరణించడానికి లేక మనిషి వేరే మనిషిని చంపడానికి దానికి గల కారణం ఏంటి అనేది కూడా దాని ఫుల్ రీసెర్చ్ వీడియో కూడా చేయటం జరిగింది అనమాట దానికి ఎందుకు చేస్తున్నామంటే దాని ముఖ్య కారణం వచ్చేటప్పటికి దానిలో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అన్నమాట అంటే ఒకటి మనిషి జీవితంలో ఇటువంటి పరిస్థితి ఏర్పడడానికి తను జాతకంలో ఉన్నటువంటి గ్రహానుగ్రహాలు ఎటువంటి ప్రభావితం చేయగలుగుతాయి ఒక మనిషిని అనేది తెలుసుకోవాలి తెలియపరచాలి ఎందుకంటే అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట వేరే వాళ్ళ మనల్ని మోసం చేయకుండా ఉండాలి అంటే మనకు జ్యోతిష్యం పట్ల పూర్తి అవగాహన అనేది ఉండాలన్నమాట దాని తద్వారా వచ్చినప్పటికీ మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి కూడా చాలా ఆ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ ఎలా చేసుకోవాలనేది కూడా మనం చేసుకోవటం కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇటువంటి వీడియోస్ ఎన్నో చేయటం జరుగుతుందన్నమాట మా యొక్క ఛానల్లో మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫర్ ద ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వారికి